విషయం. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలే. కేస్ పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్లను మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్, ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. సార్, గో అండ్ రిలాక్స్. మర్డర్? కనకం మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా. నువ్వు చేయించావు, కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పరా? అది మరేమో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. అదే ఆపరేషన్ కూడేంత వరకు సీరియల్ కోడ్కి ఇస్తే సరే. మిగిలింది రేపు చెప్తా గురు. ఏరా, నువ్వు మర్డర్ చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. లిరిక్ మార్చుకో, అశోక్ తో చూశానని చెప్తుంటే నేను విన్నాను మేడం. సరే మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసా? అశోక్తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా చెప్పు. చూశాను. ఎక్కడ? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్ప గౌడ్ని చంపడం చూశాను. మేయర్ ని చంపడం చూసావా? అశోకే కదా చంపింది. చెప్పు, కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానం పడ్డారు అశోక్ గారి మీద, ఆయనే చంపారనుకుని. కానీ మేయర్ నన్ను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు, గాని చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. చెప్పండి, అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తున్న నిజం అండి. Come on, my boy. Come on. Don't be afraid. Come on. Natu chodu gani. Come on. Come with me. It's okay. ఆ రోజు హోటల్ సూట్ లో మేయర్ ని చంపిన వాడిని నువ్వు చూసావు? చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నా. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. పోతండి, పోతు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్య చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి, కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి, ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 ఏంటి? 20000 ఇస్తాను. 20000? కానీ చూసి చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పను సార్, ఒట్టు సార్. డబ్బు ఇస్తారుగా? ఇక్కడ ఇస్తే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. కేసు స్ట్రాంగ్, కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీఏజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు, ఎలా ఉంది నా లిరిక్? ఇరుక్కో, ఇరుక్కో, ఇరుక్కో. నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం. ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో
చూడరా, నేను చెప్పేది ఏంటంటే ఒక్క కేసైనా డిఏజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెట్టాను. మళ్ళీ మానేమే నడకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ ఇదిగో. ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. Thank you.